హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఫార్ములా. ఈరోజు మీతో నాకు ఎంత యూస్ఫుల్గా ఉన్న కొన్ని కిచెన్ టిప్స్ని షేర్ చేసుకుంటున్నానండి. మంచి కమ్మటి స్ట్రాంగ్ టీ ప్రిపేర్ చేయాలి అంటే అదొక పెద్ద ప్రాసెస్. ఈ టిప్తో సింపుల్గా స్ట్రాంగ్ టీని ప్రిపేర్ చేసుకోండి. 200 గ్రామ్ టీ పొడిలో ఒక 10 యాలకల్ని కొట్టి పోసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సొంటి పొడిని కనుక వేసుకున్నట్లయితే స్ట్రాంగ్ టీని వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకే రుచితో స్ట్రాంగ్ టీని ప్రిపేర్ చేసుకోండి. చాలామందికి ఇబ్బంది పెట్టే సమస్య మసాలా పొడులు పురుగు పట్టడం. ఇలా మసాలా పొడులు పురుగు పట్టకుండా ఉండడానికి ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. ధనియాల పొడి కానివ్వండి, మిరప్పొడి కానివ్వండి, గరం మసాలా కానివ్వండి, ఏదైనా సరే మసాలా పొడులలో ఇలా సాల్ట్ వేసి పెట్టుకుంటే పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా మనం కూరగాయలు వాడుకున్నప్పుడు సగం వాడుకొని సగం ఎత్తి పెట్టేస్తూ ఉంటాం. అలా రుచుకోవడం వల్ల ఆ మిగిలిన సగం అనేది వాడిపోతూ ఉంటుంది. తర్వాత చేసుకోవాలంటే అంతగా రుచిగా ఉండదు. అలా కాకుండా ఎప్పుడు ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఈ మిగిలిన సగానికి గనక కవర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇవి ఒక సొరకాయ, మామిడికాయ, టమాటా దేనికైనా వాడుకోవచ్చు. నిమ్మకాయలని ఎక్కువ రోజులు ఎండిపోకోకుండా జ్యూసీగా స్టోర్ చేసి పెట్టుకోవాలంటే ఇలా ఒక పేపర్ని తీసుకొని ఆ పేపర్లో చుట్టు పెట్టుకున్నట్లయితే, ఇండివిజువల్గా చుట్టు పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే నిమ్మకాయలు అనేవి వాడిపోకోకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ కట్ చేసుకున్న నిమ్మకాయ అయితే ఇందాక చూపించినట్లు అల్యూమినియం ఫాయిల్లో కనుక చుట్టు పెట్టుకుంటే ఒక్కొక్కటి అలాగే ఉంటాయి. ఇలా ఇండివిజువల్గా ఒక్కొక్కటి సపరేట్గా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఆకుకూరలు జనరల్గా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తెచ్చుకున్న 2 రోజులకే వాడిపోతూ ఉంటాయి. అలాగా వాడిపోకుండా ఉండడానికి ఈ టిప్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొత్తిమీర కానివ్వండి, పాలకూర కానివ్వండి, ఏదైనా సరే ఆకుకూరని ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పరచుకొని లేయర్లాగా పరిచిపెట్టుకోవాలి. ఆకుకూరల్లో తేమ లేకుండా చూసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేపర్ పరచుకొని లేయర్గా పెట్టుకోవాలి. టిష్యూస్ కనుక లేకపోతే న్యూస్ పేపర్ అయినా వాడుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం వల్ల ఆకుకూరలో ఫామ్ అయ్యే మాయిస్ట్ అంతా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు తొడుమలు తీసి స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉంటాయి. జనరల్గా చాలామంది కవర్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ తేమకి పచ్చిమిరపకాయలు కొద్ది రోజుల తర్వాత పచ్చిపట్టినట్లు అయిపోతుంది అనమాట. అలా కాకుండా 4 రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని తొడుమల్ని తీసి ఇలాగే లేయర్ లేయర్గా కొన్ని కొన్నింటిని పరుచుకొని తర్వాత ఒక లేయర్ పరుచుకొని స్టోర్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 1 మంత్ అయినా సరే ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఉప్మా రవ్వ పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఉప్మా రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చక్కెరకి చీమలు చాలా త్వరగా పడుతూ ఉంటాయి, అందులో అలా ఉన్నప్పుడు కొంచెం చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు 4 లవంగాలని కనుక చక్కెరలో వేసినట్లయితే చీమలు పట్టకుండా ఉంటాయి. గోధుమపిండిలో కనుక ఒక బిర్యానీ ఆకు వేసి పెట్టినట్లయితే గోధుమ పిండి అనేది పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అల్యూమినియం పాత్రలు కానివ్వండి, ఇడ్లీ కుక్కర్ కానివ్వండి, నీళ్లు కంచడం వల్ల గారబట్టి నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్ల కాకుండా ఉండడానికి ఒక చిన్న నిమ్మకాయ ముక్కను కనుక ఇలా వేసి ఇడ్లీలు కుక్ చేసుకున్నట్లయితే పాత్రలు అనేవి నల్లబడవు. ఇడ్లీలు కుక్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తబడిపోయిన నిమ్మకాయతో కనుక పాత్రని మరొకసారి క్లీన్ చేసుకున్నట్లయితే పాత్రలు అనేవి నల్లబడవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.